హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మనిషి మతం కథలు పుస్తకం నుండి మనము కథలు చదువుకుంటున్నాం ఇప్పుడు మొదటి కథ వచ్చేసి భేతాళ భవిత కథ పేరు దీన్ని రచించిన వారు ఎం బాలగంగాధరయ్య ఆచార్య కొలకలూరి ఇనాగారు ఆశీసులతో సాహితీ కిరణ సంపాదకులు స్ఫూర్తి ప్రదాత శ్రీ పుత్తూరి సుబ్బారావు గారి దంపతుల సౌజన్యంతో అని రాశారు ఇంకా మానవతా విలువలను చాటే కథలు అని శ్రీ పొత్తూరు సుబ్బారావు గారు తనదైన మాటలు ఇక్కడ రాశారు నేను దీన్ని మళ్ళీ మీకు చదివి వినిపిస్తాను ఇంకా కథలు కావి వాస్తవాలు అని డాక్టర్ పూసల రజనీ గంగాధర్ కవి వారు రాశారు అది కూడా నేను మళ్ళీ మీకు చదివి వినిపిస్తాను ఇంకా ఇంకెవరి కథల మీద గుదిబండి వెంకటరెడ్డి కీర్తి పురస్కార గ్రహీత వారేమన్నారంటే కథల సముద్రం మనిషి మతం అని రాశారు ఇంకా దాని గురించి నేను చెప్తాను శ్రీ ఎం బాల గంగాధరయ్య రచయిత నామాట అని చెప్పి రాశారు పదవి విరమణ తర్వాత కూడా విశ్రాంతి లేకుండా సభల్లో తనదైన శైలిలో సభికులను మంత్రముగ్ధులను చేసే ప్రసంగాలతో ఆకట్టుకోవడం వీరి ప్రత్యేకత అంతేకాక రంగస్థలంపైన అభినవ సుయోధనుడిగా బిల్వ మంగళుడిగా నక్షత్రకునిగా విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మనసులను రంజిం రంజిల్ల చేసిన నటనా వసంతుడు అడిగినదే తడవుగా శ్రీ పొత్తమున ఈ పొత్తమున్నకు కృతి భర్తగా అంగీకరించి నా కథా సంపుటికి వన్నె తెచ్చిన పద్య నాటక ప్రకాండులకు ప్రణమిల్లుతున్నాను అని చెప్పి రాశారు ఈ మనిషి మతం అనే కథల సంపుటిని మతరహిత భావాలున్న మంచి మనిషికి అంకితం ఇవ్వాలన్న నా కోరికను తెలియజేస్తే వెంటనే దయతో అంగీకరించడం నాకు లభించిన మహాద భాగ్యంగా భావిస్తున్నాను నా సాహితీ ప్రక్రియకు అభివృద్ధి పదాన్ని సూచించే ఆచార్య దేవులు కొలకలూరి నాగ్ గారికి నమస్సుమాంజలు ఇటీవల వారు రచించిన రంధీ నవలపైన వ్యాసరచన పోటీలో ప్రోత్సాహక బహుమతిని అందుకోవడంతో నా జన్మ సార్థకమైనట్లుగా భావిస్తున్నాను ఇది ఇంకా ఇంకా చాలా ఉందండి వారి నా మాట అని రాసిన దాంట్లో నేను మళ్ళీ మీకు చదివి వినిపిస్తాను ఈ కథల పుస్తకం పైన ఎవరెవరు ఏమేమి చెప్పారనేది మళ్ళీ చదివి వినిపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం భేతాళ కవిత కథలోకి వెళ్ళిపోతున్నాము వదలని విక్రమార్కుడు తాను భుజంపైన మోస్తున్న భేతాళుడు మాయమై చెట్టెక్కాడని గ్రహించిన వెంటనే వెనుదిరిగి మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు అతి కష్టం మీద చెట్టెక్కి భేతాళుణ్ణి మళ్ళీ భుజం పైన వేలాడేసుకుని చెట్టు దిగి తన ప్రయాణం సాగించాడు అప్పుడు విక్రమార్కుని దీనావస్థకు జాలిపడి జాలిపడిన భేతాళుడు విక్రమార్క మహారాజా విక్రమార్క మహారాజా మీ అకుంఠిత దీక్ష దక్షత మొక్క ఓని ధైర్య సాహసాలను చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది నీవు ఎంతో సుదూర ప్రయాణం చేయాలి కాబట్టి నీకు శ్రమత లేకుండా ఒక కథ చెప్తాను కథంతా విన్న తరువాత నేను అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు జవాబు చెప్పకపోయావంటే నీవు నీ దేశ ప్రజలందరూ కరోనా పంతొమ్మిది బారిన పడి ఊపిరాడక చస్తారు సుమా నా ప్రశ్నలకు జవాబు చెప్పలేననుకుంటే ఇక్కడే వదిలి నీ దారిన నువ్వు వెళ్ళిపోవచ్చు ఏమంటావు అంటూ హెచ్చరించాడు బేతాళుడు బేతాళ ఇంతకాలంగా నీవు ప్రతిరోజు ఏదో కథ చెప్పడం నీవు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడం ఆనవాయితీగా మారింది చావు నా నుదుట రాసి ఉంటే రాసిపెట్టి ఉంటే ఈ కారణం వల్ల చావు సంభవించిన సంతోషంగా చావటానికి సిద్ధంగా ఉన్నాను నీదే ఆలస్యం అని బదులిచ్చాడు విక్రమార్కుడు సరే సరే నేను చెప్పే కథను శ్రద్ధగా విను మధ్యలో ఇదేమిటి అదేమిటి అని అడ్డు ప్రశ్నలు వేయరాదు సరిగ్గా వినలేదు మళ్ళీ చెప్పు అంటూ అడుగరాదు అంటూ తాను కథ చెప్పబోయే ముందు యథాలాపంగా రెండు షరతులను విధించాడు బేతళుడు అలాగే కానీ అంటూ ఆ షరతులకు తన అంగీకారాన్ని తెలియజేశాడు విక్రమార్కుడు అది పవిత్ర గోదావరి నదీ తీరాన కొన్ని వందల ఏళ్ల క్రితమే వెలసిన గ్రామం నేడు ఒక పట్టణంగా రూపుదాల్చింది ఈ పట్టణంలో మూడు మతాల వాళ్ళు ముప్పై కులాల వాళ్ళు ఉన్నారు అలాగే మూడు జాతీయ పార్టీల పతాకాలు పట్టణంలో ప్రతి ఇంటిపైన రెపరెపలాడుతుంటాయి ఒక పార్టీ పతాకం ఉన్న ఇంటి మీద కాకి మరో పతాకం ఉన్న ఇంటి మీద వాలదు అలాగే ఆ ఇళ్లలోని మనుషులు కూడా మరొక పార్టీ మనుషులపై ఇంట్లో ఉన్నా సరే క కన్నెత్తి పన్నెత్తి పలకరించరు అంతగా వాళ్ళ నర నరాల్లో పార్టీల సిద్ధాంతాల పట్ల పార్టీ అధినాయకత్వం పట్ల విశ్వాస విధేయతలు రక్తంలో మిళితమైపోయాయి అనుకుంటే అంతకంటే మరో అవివేకం ఉండదు కాకపోతే ఆ పార్టీ నాయకత్వం తమ పార్టీ సభ్యులు ప్రక్క వాళ్లతో మాట మంతి సాగిస్తుంటే ఏ క్షణమైనా తమ పార్టీకి విడాకులిచ్చి ఇచ్చి ఎదురు పార్టీల్లో చేరిపోతారనే భయంతో మనిషి మనిషికి మధ్య విద్వేషపు అడ్డుగోడలు గట్టిగానే వేశారు గట్టిగానే కట్టేశారు చివరకు ఒకే ఇంట్లో ఉన్న భార్య భర్తలైనా సరే ఓటు హక్కు ఉన్న పిల్లలైనా సరే ఎవరికి వారే ఎవరి పార్టీ వారికి అన్నట్లుగా విడదీసి పాలిస్తున్నారు నేతలు అయ్యా భేతళా ఇలాంటి సోది చోట విని విని చెవులు చిల్లులు పడ్డాయి కాస్త ఉపోద్ఘాతం ఆపి అసలు విషయానికి రా ముందు అంటూ విసుక్కున్నాడు విక్రమార్కుడు మహారాజా న్యాయాధికారం ఉన్న ప్రభువులకు వినడానికే విసుగ్గా ఉంటే న్యాయ న్యాయాలు కూలంకషంగా విచారించి ఆ పన్నులకు న్యాయం ఎలా చేస్తారు ఇక అసలు విషయానికి వస్తాను నాకు మధ్యలో అడ్డు రాకూడదన్న షరతును మొదటిసారిగా ఉల్లంఘించావు కాబట్టి ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను అంటూ హెచ్చరిక జారీ చేశాడు భేతాలుడు సరే సరే ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటాను వృధా కాలయాపన ఎందుకు అంటూ కాస్త అసహనాన్ని ప్రదర్శించాడు విక్రమార్కుడు మహారాజా ఆ కొవ్వూరు పట్టణానికి పాలక మండలి ఒకటి ఉంది దానికి ఎన్నికలు ప్రకటించగా మూడు పార్టీల నాయకులు పోటాపోటీగా ప్రతి వార్డులోనూ అభ్యర్థులను నిలబెట్టారు కానీ తమ పార్టీ అభ్యర్థులు గెలుస్తారన్న గ్యారంటీ ఏ పార్టీ నాయకులకు లేదు తిలా పాపం తలా పిడికడు అన్నట్లుగా ప్రతి అభ్యర్థిలోనూ ఎవరికి ఉండాల్సిన లోపాలు వారికి ఉన్నాయి ఏదైనా కొత్త ఎత్తుగడ ఎత్తాలని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు రాత్రిళ్ళంతా జాగరణలు చేసి తమ గెలుపుకు గల అవకాశాలను బేరీజు వేసుకుంటున్నారు సరిగ్గా తెల్లవారుజామున ఐదు గంటల సమయం పట్టణం నడిబడున్న రామాలయం పూజారి గుడి తలుపులు తెరవటానికి వచ్చాడు గుడి రాజగోపురం ముందున్న గోమాత శవాన్ని చూసి నిశ్చేష్ నిశ్చేష్టుడయ్యాడు అప్పుడే ఎవరో గోమాతను కరక కరకు కత్తికి బలి చేసినట్లు వెచ్చని రక్తం నేలపైన కాలువలా పారుతోంది ఆ రక్తాన్ని చూడగానే పూజారి ఒంట్లో రక్తపోటు విపరీతంగా పెరిగి గావు కేక పెట్టాడు చుట్టుపక్కల ఇళ్లలో సుఖ నిద్రలో వాళ్ళు నిద్ర నిద్రభంగం అయిందని విసుక్కుని ఆ గావుకేక పెట్టినవాడు పూజారి అని గ్రహించి నిద్రకళ్లు నిలుముకుంటూ ఆ గుడివైపు వడివడిగా అడుగులు వేశారు ఇంటి ముందు ఊడ్చి ముగ్గులు వేయడానికి నడుము బిగించిన ముసలి ముతక ఆడవాళ్లంతా తమ చేతుల్లో చీపుర్లతో సహా పరుగులు పెట్టారు హిందువులకు పూజనీయమైన గోమాతను గుడి ముందే కిరాతకంగా చంపేశారు హిందువులు మనమంతా పాటిలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏకమై ఈ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో మరో మతం వారిని చిత్తు చిత్తుగా ఓడించాలి లేకుంటే మనం పుట్టిన గడ్డ మీద అధిక సంఖ్యలో హిందువులున్న కులాల వారీగా పాటిల వారీగా విడిపోవడం వల్ల వేరే మతం వాళ్లలోని ఐక్యమత్యం వల్ల మనమంతా అలవి కాని అగచాట్ల పాలు కావలసి వస్తుంది అంటూ ఓ చిన్నపాటి విపన్యాసం ఇచ్చాడు రామం అంతే అంతే మేమంతా మీ వెంటే ఉంటాం అంటూ జనం కుట్టిన చప్పట్లతో ఆ పట్టణమంతా మారుమ్రోగింది ఆ తర్వాత చంపబడ్డ ఆవు మృత అని ఒక కాంట్రాక్టర్ పైకి చేర్చి ఒక ట్రాక్టర్ పైకి చేర్చి పూలదండలతో నిలువెల్ల అలంకరించి మేళ తాళాలతో ఊరేగించి ఊరి వెలుపల నది ఒడ్డున సమాధి చేశారు ఆ రాత్రంతా హిందూ మత పెద్దలు గుళ్ళో సమావేశమై భవిష్యత్తు కార్యక్రమానికి రూపుదిద్దారు తూర్పు కొండలపైన బాలభానుడు సప్తాశ్వాల రథంతో అధిరోహించడానికి ఇంకా కొంత సమయం ఉంది పట్టణానికి ఓ పక్కనున్న మసీదులో నమాజ్ చేయడానికి కరీముల్లా షాప్తో సహా ఒక్కొక్కరు వస్తున్నారు మజీదు దర్వాజా ముందు చచ్చిపడున్న పందిని చూసి నాలుగడుగులు వెనక్కి వేశాడు కరీముల్లా యా అల్లా యే మసీద్ అంతా అపవిత్రమైంది ఎ సువ్వరు కైసే ఆగయా అంటూ ఆశ్చర్యపోయాడు కరీంల్లా సాగ్ నమాజ్కు వచ్చిన వారంతా తమ మసీదును అపవిత్రం చేయడానికి ఒక పందిని చంపి మసీదు గుమ్మ ముందు పడేశారని అర్థమైంది ఇంతటి లుచ్చా పనులు చేయడానికి అన్యమతస్థుల జనాభా దేశంలో అధిక సంఖ్యలో ఉండడమే కారణమని ఆధైర్యంతో ఈ అకృత్యానికి పాల్పడ్డారని అందరూ భావించారు బలహీన వర్గాలకు భారతదేశంలో చోటు లేదా రక్షణ లేదా మనమంతా ఐక్యమై ప్రత్యేక రాజకీయ పార్టీని స్థాపించి మన హక్కులను ఉనికిని కాపాడుకుందాం లేదంటే మనం ఈ దేశం విడిచి పురుగు దేశాలకు వెళ్ళి తలదాచుకోవాలి అంటూ ఓ యువకుడు అప్రయత్నంగా ఆవేశంగా ఇచ్చాడు అక్కడున్న వాళ్ళంతా కుర్రాడికి వత్తాసు పలికారు అక్కడే తమ వాళ్ళంతా ముందు ముందు ఏం చేయాలో నిర్ణయించడం జరిగింది విక్రమార్క మహారాజా ఇప్పుడు చెప్పండి వచ్చే పట్టణపుర పాలిక ఎన్నికల్లో ఏ పార్టీ ఘన విజయం సాధిస్తుంది రెండు మతాల పెద్దలు నిర్ణయించిన భవిష్యత్తు ప్రణాళికలేమిటి గోమాతను పందిని చంపి పవిత్ర ప్రదేశాలలో పడవేసింది ఎవరు అంటూ ముచ్చటగా మూడు ప్రశ్నలను సంధించి వదిలాడు బేతాళుడు బేతాళ ఇందులో క్లిష్టమైన సమస్యలు ఏమున్నాయి భవిష్యత్తు గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నా నీవు అడిగిన ప్రశ్నలకు సునాయాసంగా సమాధానాలు చెప్పవచ్చు గోవును పందిని చంపి పవిత్ర ప్రదేశాల్లో పడవేయించిన ఘనత అధికార పార్టీకి చెందిన కార్యదర్శికే చెందుతుంది కులాల వారీగా విడిపోయిన హిందువులను ఒకే తాటిపైకి తెచ్చి మిగతా పార్టీల సభ్యులంద అభ్యర్థులందరినీ పోటీ నుంచి తప్పించి తమ పార్టీ అభ్యర్థులందరినీ ఏకగ్రీవంగా పాలకమండలి సభ్యులుగా ఎన్నికయ్యేటట్లు పన్నాగం పన్నాడు పాడేపైన పడుకున్న పార్టీకి పునరుజ్జీవం కల్పించి జవసత్వాలు వచ్చేటట్లు పాచిక వేశాడు దానికి పార్టీ తరఫున పెట్టుబడి ఒక ముసలి ఆవు పంది పిల్ల ఖరీదు మాత్రమే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా సాధించాలని భిన్న మనస్కులైన రాజకీయ నాయకులందరినీ ఒకే త్రాటిపైకి తేగలిగాడు కాకపోతే ఇతర మతస్థుల గుండెల్లో కాస్త అభద్రతా భావానికి బీజం వేశాడు ఆ మతస్థులను మచ్చిక చేసుకోవడానికి ఉచిత పథకాలను ప్రవేశపెడితే సరిపోతుందని భావించాడు పరమత సహనానికి ప్రతికి అయిన భారతావనిలో పరమత ద్వేషానికి బీజం పడింది అంటూ విక్రమార్కుడు సరైన సమాధానాలు చెప్పగానే భీతాళుడు విక్రమార్కుని భుజంపై నుంచి అమాంతం గాలిలోకి ఎగిరి మళ్ళీ యథాస్థానంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు ఇది ఫ్రెండ్స్ కథ భేతాళ భవిత భవిత ఫ్యూచర్ గురించి రాసినటువంటి కథ ఓకే ఫ్రెండ్స్ మనిషి మతం కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మిమ్మల్ని కలుస్తాను ఒక ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమణి